ఇవాళ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపికకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ నేడు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ఏకగ్రీవం కాగా 3 రాష్ట్రాలకు రాజ్యసభ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో 10, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానానికి పోలింగ్ జరగబోతుంది. ఈ 15 రాజ్యసభ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లోని 10 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా మొత్తం మీదుగా 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. వీరిలో బీజేపీ నుంచి 8 మంది, సమాజ్వాదీ పార్టీ నుంచి 3 ఉన్నారు. ఇక ఏకగ్రీవమైన 41 మంది రాజ్యసభ ఎంపీల్లో సోనియా గాంధీ, జేపీ నడ్డాతో పాటు ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ ఉన్నారు. బీజేపీ నుంచి అత్యధికంగా 20 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 6, టీఎంసీ నుంచి 4, వైసీపీ నుంచి 3, ఆర్జేడీ నుంచి 2, బీజేడీ నుంచి 2, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, జేడీయూ పార్టీల నుంచి 1 అభ్యర్థి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.